నుంచి పోటీ చేస్తున్న నా బిడ్డ శ్రీమతి కవిత గారు నిజంగా కూడా ఇంత ఎర్రటి ఎండలో అనేక కిలోమీటర్లు ప్రయాణించి విశాలమైనటువంటి ఈ నియోజకవర్గం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారం. టైం లేదు, నేను ఖమ్మం పోవాలి, ఖమ్మం నుంచి మళ్ళీ హైదరాబాద్ కూడా పోవాలి, ఎలక్షన్ల సమయం కాబట్టి. అందుకే ఆయన గుంజేస్తామని నేనే అనుకున్నా, పక్కగా జరగమని చెప్పి నేను ఎక్కువ చెప్ప రెండు మూడు విషయాలు చెప్తాను. విషయమంతా మీకు తెలిసింది, మీ కళ్ళ ముందే ఉంది, మీకు తెలియకుండా ఏం లేదు. నాయకులు మేము చాలా గొప్పవాళ్ళం అనుకుంటారు, కానీ వాళ్ళకంటే ఎక్కువ మీకే తెలుస్తాను తీయాలి. ఎందుకంటే మీరిచ్చే తీర్పులు, మీరిచ్చే నిర్ణయాలు అంత బాగా ఉంటాయి. ప్రతి విషయాన్ని ఈరోజు మీరు గమనిస్తూ ఉన్నారు, అన్ని విషయాలు మీ కడుపులో ఉన్నాయి, మీ సంగతిలో ఉన్నాయి. నాలుగైదు విషయాలు ఏంటంటే, తెలంగాణ చాలా కష్టపడి తెచ్చుకున్న ఆ సందర్భంలో మహబూబాబాద్ గడ్డకు నేను తలవంచి నమస్కారం చేస్తా ఉన్నా. ఇది ఒక అద్భుతమైనటువంటి పోరాటం చూపించినటువంటి పోరుగడ్డ ఈ మహబూబాబాద్. అటువంటి అనేక పోరాటాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణలో ఏమేమి జరుగుతున్నదో మీరు చూస్తున్నారు. చాలా మంది ఉద్యమ సందర్భంలో ఢిల్లీలో నన్ను అడిగేది, చంద్రశేఖరరావు ఏం చేస్తావా తెలంగాణ ఆస్తి, తెలంగాణ ఆయతో తుమ్ క్యా కర్తే, ఇట్లా వివిధ రాష్ట్రాల వాళ్ళు అడిగేవారు. చెప్పిన మరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు నిజంగా చాలా సందర్భాలలో ఫోన్లలో కానీ ఢిల్లీకి వెళ్ళినప్పుడు కానీ పార్లమెంట్ సెంటర్ ఆగిపోతే కలిసినప్పుడు కానీ చాలా ఆశ్చర్యపడుతున్నారు. ఎట్ట చేయగలుగుతున్నారు మీ ఈ పనులన్నీ మీరు అని చాలా చాలా ఆశ్చర్యపడుతున్నారు. అనేక మంది ముఖ్యమంత్రులు కూడా ఆశ్చర్యపడుతున్నారు. మీకు రెండు మూడు విషయాలు మీకు తెలిసి, మీకు తెలిసి ఏమేమి జరుగుతున్నదో మన రాష్ట్రంలో. పేదల గురించి ఏం చేసుకుంటున్నాం, ముసలి వాళ్ళ గురించి ఏం చేసుకుంటున్నాం, భర్తలు చనిపోయిన స్త్రీల గురించి ఏం చేస్తున్నాం, ఒంటరి మహిళలకు ఏం చేస్తున్నాం, పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం కడుపు నిండా. మనం ఇచ్చేంత పెన్షన్ దేశంలో ఎవరు కూడా ఇయ్యరు. మొన్న ఒక ఆయన అడిగిండు, మొన్నటిదాకా 1000 ఇచ్చినావు, మళ్ళీ ఇప్పుడు 2000 ఇస్తా అంటున్నావు, ఇస్తారని అడిగిండు. 100% మే నెలలో రారా బాబు, ఖచ్చితంగా ఇస్తామని చెప్పినండి. ఇచ్చే పెన్షన్ 1000 పోయి 2000 అవుతుంది, అదే వికలాంగులకు అయితే 1500 పోయి 3000 రూపాయలు మే నెల నుంచి వస్తాయి. ఎందుకంటే ఒక నిర్ణయం అనుకున్నాం, తెలంగాణలో ప్రజలం కష్టపడ్డాం, రైతులం కష్టపడ్డాం, చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోయారు. అది ఏది ఏమైనా సరే పేద ప్రజలు ఖచ్చితంగా కడుపు నిండా అన్నం తినాలి. బిర్యానీ తినకున్న మంచిది కానీ పప్పో పులుసో రెండు పూటలు గ్యారంటీ తింటాం మాకు బాధ లేదనేటువంటి ఒక భరోసా, ఒక ఆసర ఉండాలని మన ఉద్దేశం తీసుకున్నాం. దానికోసమే ఎవరన్నా అడిగినా అడగకపోయినా నన్ను ఎవరు అడగలే. ఒంటరి ఆడవాళ్లకు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వని నాకు ఎవరు డిమాండ్ పెట్టలే. చర్చ చేసినాం మేమే, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మాకు మేమే చర్చ చేసి న్యాయం ఇయ్యాలి అని ఇచ్చేసినాం. తుమ్మల నాగేశ్వరరావు గారు పాలేరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ బోధకాలు, ఆ మోదకాలు అంటాం మనం, ఆ బోధకాలు వ్యాధిగ్రస్తున్నారు. ఇది కూడా వీళ్ళకి ఇయ్యాలి న్యాయం అనేటువంటి మాట చెప్తే అక్కడ కూడా వాళ్ళకు కూడా ఇచ్చినాం. ఎక్కడ ఎవరికి అవసరం ఉంది అని భావిస్తే వాళ్ళకి సంక్షేమం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. రైతుల గురించి దేశంలో ఏ దేశంలో కూడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు ఇండియాలో. ఎందుకంటే తహసీల్ రకం వసూలు చేయడానికి తహసీల్దారు వస్తే రైతులు పారిపోయేది, ఇలా తహసీల్ రకం లేదు. మనమే ఉల్టా ఎకరానికి 4000 చొప్పున పంటకు ఇస్తా ఉన్నాం, ఈ మే నెల తర్వాత 1000 రూపాయలు పెంచినాం, పంటకు 5000 చొప్పున ఎకరానికి 10000 రూపాయలు రైతు బంధు వస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం 3-4 కిస్తీలలో 1,00,000 రూపాయలు రైతుల రుణమాఫీ కూడా చేస్తాం, తప్పకుండా చేస్తాం. ఆ 1,00,000 రూపాయలు రుణం ఉన్నోళ్ళు నేను ఓపెన్ గా చెప్తాను, మేమేం దాయలేదు. ఎందుకంటే మీరు ఎంత పాల మనసు, ఇంత గొప్ప వాళ్ళు, ప్రజలు ఎంత చక్కగా ఉంటారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పిన, కానీ మీరు నమ్మలే. మేము 100,000 మాఫీ చేస్తామని చెప్పినాం, వాళ్ళకి ఏలే ఓట్లు టీఆర్ఎస్కే వేసినారు. కారణం ఏంటంటే మాట మీద ఎవరుంటో తెలుసు కాబట్టి మీరు ఆ బాట పట్టినారు. ఇప్పుడు మీ అందరి గురించి మనం చేస్తాను, 3-4 కిస్తీలలో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గతం కంటే ఇప్పుడు ఇంకా మంచి పద్ధతిలో ఇప్పుడు దాన్ని మనం క్లియర్ చేసేద్దాం.
దాని ఎవరు రంది పడద్దు అవసరం లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అన్నింటిని మించి ఈ ప్రాంతం మహబూబాబాద్ ఎందుకు జిల్లా చేయవలసి వచ్చింది? ఒక మహబూబాబాద్ కాదు, భూపాలపల్లి జిల్లా చేసుకున్నాం, మహబూబాబాద్ చేసుకున్నాం, కొత్తగూడెం చేసుకున్నాం. ఈ మధ్య డిమాండ్ వస్తే చందులాల్ గారు మా మిత్రులు కావచ్చు, ములుగు ప్రజలు కావచ్చు, అందరు అడిగితే ములుగును కూడా జిల్లా చేసినాం. ఇంత చిన్న ఏరియాలో ఎందుకు నాలుగు జిల్లాలు చేసినారు అని కొంతమంది నన్ను అడిగినారు. దానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఇదంతా కూడా గిరిజనులు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్న ప్రాంతం, చాలా ఎక్కువ సంఖ్యలో ట్రైబల్స్ ఉన్నారు. వీళ్ళు బాగుపడాలంటే వాటిగా డంబాచారం కొడితే, డైలాగులు కొడితే కాదు, తీయగా పుల్లగా మత్తుగా మాట్లాడచ్చు, అట్లా మాట్లాడితే పని కాదు. నిజంగా కూడా చాలా ఫోకస్గా పని జరగాలంటే, అనుకున్నది అనుకోండి జరగాలంటే, ఆ గిరిజనుల బతుకులలో నిజమైన వెలుతురు రావాలంటే ఖచ్చితమైన నిర్ణయంగా పని జరగాలి, పరిపాలన చాలా సమీపానికి రావాలి వాళ్ళకు. ఆ దృష్టితోనే ప్రత్యేకంగా నాలుగు జిల్లాలు పెట్టుకున్నాం. పెట్టింది ఆశామాషిగా తమాషా పెట్టలే, మీరు చూస్తారు దాని ఫలితాలు మీరు అనుభవించబోతారు. అన్నిటిని మించి మీరు, ఇది బ్యాక్వర్డ్ ప్రాంతం కాబట్టి నాకు నాయకులు అంతా చెప్తా ఉన్నారు. కవిత కూడా తన ఉపన్యాసంలో అడిగింది, చాలా వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి, మహబూబాబాద్ జిల్లా కేంద్రమైంది కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజీ కావాలని కోరుతా ఉన్నారు. 100% దాన్ని పెట్టిస్తామని మనవి చేస్తా ఉన్నా, దానిలో ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఈ ప్రాంతం కూడా అన్ని విధాల అభివృద్ధి కావాలి. అన్నిటిని మించి ఈ ప్రాంతాన్ని పట్టి పీడించే సమస్య, గతంలో అయితే చాలా బాధపడ్డాం. తాగునీళ్లకు సాగునీళ్లకు రెండింటికి కూడా బాధ ఉంది. తాగునీళ్ల సమస్య మిషన్ భగీరథం తీరిపోతా ఉంది. దగ్గర 98% కంప్లీట్ అయింది ఆ స్కీము, కొంచెమే ఉన్నాయి.